దిస్ ఈస్ శ్రీధర్ కటారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మాసప్ ట్యాంక్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఉన్నాము. తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ గారిని కలవబోతున్నాము. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేటి నాగర్ కర్నూలు జిల్లాలోని ఒక మారుమూల వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన జీవితాన్ని ప్రారంభించి చాలా కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి వేలాది మంది విద్యార్థులకి అద్భుతమైన విద్యా బోధన చేశారు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ గారు. ఆయన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్గా నియమించారు. ఆయన ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్గా అద్భుతమైన సేవలు చేస్తున్నారు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ గారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ ఎస్కే మహమూద్ గారు సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నా పేరు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, దానికి నేను వైస్ చైర్మన్గా ఉన్నాను. బేసికల్లీ మై బర్త్ ప్లేస్ ఇస్ జూపల్లి నియర్ కల్వాకుర్తి, మహబూబ్ నగర్ డిస్టిక్, నవ్ నాగర్ కర్నూలు. అమ్మ పేరు అమీనా, ఫాదర్ పేరు మొయినుద్దీన్. నాన్న అమ్మ అందరూ అగ్రికల్చర్ ఫ్యామిలీ, చిన్నపాటి అగ్రికల్చర్ ఫార్మింగ్ మా ప్రొఫెషన్ అది. చిన్నప్పుడు అమ్మ నాన్న చాలా హార్డ్ వర్క్ చేస్తారు, వాళ్ళతో పాటు నేను మేము కూడా అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసేది అగ్రికల్చర్ కానీ ఇంటి పనులు కానీ విలేజ్లో. విలేజ్లో అందరూ కూడా కామన్. ఇది 5th వరకు మా ఊళ్ళో చిన్న విలేజ్ జూపల్లి అని చిన్న విలేజ్, శ్రీశైలం హైవేలో ఉంటుంది నేర్ కల్వకుర్తి. 5th వరకు అక్కడనే చదువుకున్నా. అప్పుడు 1 or 2 ఇద్దరు టీచర్లు ఉండేది. జనరల్గా నేను స్కూలుకు వాచ్మెన్ లాక్కపోతే పోయేవాడిని స్కూలుకు. మెయిన్గా అక్కడ ఉప్మా ఉంటేనే స్కూల్కి పోయేది, ఫస్ట్ తెలుసుకునేది అక్కడ. లేకపోతే ఒకటి అంత ఫ్రీగా రాను అని చెప్పేవాడిని అట్లా. అట్లా లాక్కపోయి జాయిన్ అయ్యి అట్లా ఇట్లా 5th వరకు కంప్లీట్ చేసినాను జూపల్లో. దాని తర్వాత 6th నుంచి 10th వరకు తాండ్రా పక్కనే ఉంటుంది, జడ్పీఎస్కి తాండ్రా. అక్కడ మాకు టీచర్లు కిషారెడ్డి సార్ కానీ, తెలుగు టీచర్ పండిత్, ఇంకోటి కృష్ణయ్య సార్ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళ ఇంపాక్ట్ మాకు బాగుంది టీచర్. సో యాక్చువల్లీ టీచర్లు స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్లే ఇమ్మీడియట్గా స్టూడెంట్స్తో బాగా ప్రాక్సిమేట్గా టచ్లో ఉంటారు అండ్ ఇండివిజువల్ అటెన్షన్ ఇస్తారు స్కూళ్ళలో. ఇంకా ఎడ్యుకేషన్ హైయర్ పోయినా కొద్దిగా కొద్దిగా తగ్గుతుంటుంది అటెన్షన్. అదే 10th వరకు తాండ్రా, దాని తర్వాత జూనియర్ కాలేజ్ కల్వకుర్తి 2 years, అదైన తర్వాత డిగ్రీ న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్కి వచ్చేసినా. అప్పుడు ఎంసెట్ రాసినా, ఒక మాసం మిస్ అయింది, తర్వాత మిస్ అయినందుకు లేట్గా ఇక్కడ జాయిన్ అయినా ఖైరతాబాద్ న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. దాని తర్వాత ఎంఎస్సీకి ఉస్మాన్ ఇన్స్టిట్యూట్ క్యాంప్ అయినా ఎంఎస్సీ బాట్నీ. దాని తర్వాత అక్కడనే నెట్ జేఆర్ఎఫ్ రాసి సిఎస్ఆర్ ఫెలోషిప్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. ఈ నెట్ సిఎస్ఆర్ జేఆర్ఎఫ్ అవార్డు కమ్ ఫెలోషిప్, అది 5 years ఉంటుంది. ఆల్ ఇండియాలో సెలెక్ట్ అయిన అక్కడనే పిహెచ్డి చేసిన. పిహెచ్డి అయిన తర్వాత ఇంకో అవార్డు రీసెర్చ్ అసోసియేట్ అనే యూజీసీ ఇస్తుంది, అది కూడా ఫెలోషిప్ ఇస్తుంది. నియర్లీ ఇప్పుడు 70,000 ఉంటుంది, అప్పుడు కొద్దిగా తక్కువ ఉండే అమౌంటు. దాంతో ఇంకో 5 years పోస్ట్ డాక్టరల్ చేసిన అక్కడనే. దాని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా నా ఎంట్రీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ప్రమోషన్లో సిఏఎస్ ఉంటుంది, కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్ అని, అసోసియేట్ ప్రొఫెసర్. అదైనా 10 years మళ్ళీ ప్రొఫెసర్. దాని తర్వాత ఇంకో 10 years అక్కడ డిపార్ట్మెంట్లో హెడ్ బోర్డ్ ఆఫ్ చైర్పర్సన్ హెడ్ చేసిన. దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే వార్డెన్ నుంచి కూడా చేస్తూ వచ్చిన. అదేగాక ఎన్ఆర్ఎస్ హాస్టల్ ఉంటుంది, న్యూ రీసెర్చ్ కాలేజ్ హాస్టల్, ఇప్పుడు నర్మదా హాస్టల్ ఉంటుంది క్యాంపస్, ఓజీ క్యాంపస్, దానికి కూడా వార్డెన్గా పనిచేసిన. దూర విద్యలో పిజిఆర్ఆర్ సిడి అని ఉంటుంది, దానికి జాయింట్ డైరెక్టర్ పనిచేసిన. అదైన తర్వాత నిజాం కాలేజ్ కూడా హెడ్గా చేసిన. తర్వాత సైఫాబాద్ సైన్స్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ మాసప్ ట్యాంక్ ప్రిన్సిపల్గా చేసిన. తర్వాత ఉస్మానియా క్యాంపస్ బాటనీ డిపార్ట్మెంట్ హెడ్గా చేసిన. హెడ్ చేసిన తర్వాత వైస్ చైర్మన్గా ఇక్కడ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్. జాబ్ కూడా వస్తుందని అనుకోలేదు. నా పిహెచ్డి అయిపోయిన తర్వాత జూనియర్ సైంటిస్ట్కి వచ్చింది మన సెంట్రల్ సిల్క్ బోర్డు మాదన్నవాడి రోడ్ మైసూర్. అది వస్తే తర్వాత ఏంటంటే జైన్ కాలేజ్ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ పోవడం, మైసూర్ అప్ అండ్ డౌన్ చేసే బదులు ఇక్కడ ఉంటే ఇక్కడనే ఉండాలి యూనివర్సిటీ, లేదా స్టేట్స్ పోదాం అనుకున్నా అమెరికా పోస్ట్ డాక్టర్కు. ఇక్కడ జాబ్ రాకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను. లక్కీలీ ఇక్కడ జాబ్ వచ్చింది, నాకు ఫెలోషిప్ ఉంది, పేపర్స్ ఉన్నాయి. అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో నెట్ క్వాలిఫికేషన్, బేసికలీ అగ్రికల్చర్ ఫ్యామిలీ. ఆ బాటనీ సబ్జెక్ట్ ఎందుకు ఇస్తున్నా అంటే పొద్దున్న లేసి చెట్లు ఫ్లవర్స్ ఫ్రూట్స్ చూస్తూ ఉంటాం, అగ్రికల్చర్ చేస్తుంటాం. చిన్నప్పుడు అమ్మ నాన్న మా అగ్రికల్చర్ కూడా మేము హెల్ప్ చేసేది, అంటే నాగల్దున్నుడు కానీ గుండుగా కొట్టుడు కానీ పగ్గాలను కానీ బర్రెలు ఉంటాయి దున్నపత్తు మేకలు కూడా అప్పుడు కాస్తాం. అంటే హాలిడే ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి, అందరం కలిసి చేసుకుంటాం. అంతా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నా పోస్ట్ పొజిషన్లో. ఇట్స్ వెరీ గుడ్ పొజిషన్, సో దట్ స్టేట్ లెవెల్లో వీ కెన్ సర్వ్ ద ఇన్స్టిట్యూషన్, హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ వర్క్ మెయిన్ ఏంటంటే కోఆర్డినేషన్, ప్లానింగ్ అండ్ అకాడమిక్.
ఇన్ బిట్వీన్ యూజీసీస్ గవర్నమెంట్ ఆఫ్ ద డే స్టేట్ గవర్నమెంట్ అండ్ ఈ కన్వెన్షనల్ యూనివర్సిటీస్ వీటి మధ్యన మేము ఉండి పనిచేయాల్సి వస్తుంది. అందరితో వైస్ ఛాన్సలర్ కలిసి పనిచేయాల్సి వస్తుంది. ఇది హైలీ రెస్పెక్టబుల్ పొజిషన్, థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్. రైట్ నౌ వి ఆర్ వర్కింగ్, నాట్ ఓన్లీ నేను ఒక్కనే కాదు, మా చైర్మన్ ఉన్నారు ఇక్కడ, లింబాది సార్ చైర్మన్, ఇంకో వైస్ చైర్మన్, ఇంకో సెక్రటరీ, మైసెల్ఫ్, అంటే ఒక చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్లు, ఒక సెక్రటరీ ఉంటారు. ఇట్స్ అ టీమ్ వర్క్, కలెక్టివ్ వర్క్, నాట్ ఇండివిజువల్ వర్క్. టుగెదర్ అందరం కలిసి చేస్తాం ఏ వర్క్ అయినా కూడా. ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ కానీ, కొత్త కాలేజ్ కానీ పర్మిషన్ ఇవ్వాలన్నా, ఈవెన్ సెట్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్నా, దాని రిజల్ట్స్ అనౌన్స్ చేయాలన్నా, ప్రతి దాని కమిటీలు ఉంటాయి. కమిటీలతో మేము కోఆర్డినేట్ చేస్తుంటాం. వైస్ చైర్మన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఈజ్ రీసెర్చ్, ఆర్ఎండి, టీచింగ్, హైయర్ ఎడ్యుకేషన్, దిస్ ఇస్ మై లైఫ్ లైన్. అందులో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్ అంతా ఏంటంటే 30 ఇయర్స్ కూడా ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా యూనివర్సిటీలో ఉన్నా కాబట్టి రీసెర్చ్ పబ్లికేషన్స్ జనరల్గా 150 పబ్లికేషన్ ఉంటుంది నాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో. అవుట్ ఆఫ్ 150 100 ఇంటర్నేషనల్ ఉంటాయి, 50 నేషనల్ ఉంటాయి. మై వైఫ్ నర్సింహ డాక్టరేట్, ప్రొఫెసర్ మోహన్ సింగ్ సార్కు స్టూడెంట్, హైయర్ సీట్లో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసింది. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 ఎస్కే సల్వా అని పెద్ద అమ్మాయి, ఇంకో 2 అమ్మాయి సానియా, ఇంకా కమల్ ఇక్కడనే అనురాగ్లో చదువుకున్నాయి, ఇక్కడ బీటెక్ మెకానికల్ సైన్స్ చేసాను. ఇద్దరు అమ్మాయిలు, చిన్న అతనేమో ఎన్ఐటీలో కెమిస్ట్రీ. ముగ్గురు కూడా ఏంటంటే ఇప్పుడు స్టేట్స్లో ఉన్నారు. పెద్ద అమ్మాయి మన షీఈ్ వర్కింగ్ ఫర్ బోయింగ్ నియర్ కాలిఫోర్నియా. 2 అమ్మాయి ఇంకా అప్లైడ్ ఎక్విప్మెంట్స్ పనిచేస్తుంది, ఇంకా ఆమెకు రెగ్యులర్ పొజిషన్ లేదు, షీఈ్ స్టిల్ వర్కింగ్ యాజ్ అ పార్ట్ టైం బేసిస్. అబ్బాయి మొన్ననే క్యాంపస్ ఇంటర్వ్యూస్తో రీసెంట్గా జాబ్ వచ్చింది నాకు, మిషిగన్లో ఉంటాడు. యస్, పేరెంట్స్ అండ్ బ్రదర్స్ వాళ్ళు హార్డ్ వర్క్ చేసి వాళ్ళు నన్ను చదివించినందుకే నేను ఇంతవరకు వచ్చిన. దాని తర్వాత యూనివర్సిటీ కూడా మంచి ప్లాట్ఫామ్ టు గ్రో, ఈవెన్ అక్కడ వెరీ గుడ్ డైనమిక్ యాక్టర్ ఉండేది క్యాంపస్ అంటే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ టు గ్రో, టు వర్క్ హార్డ్, రీసెర్చ్ కానీ, కోర్సులు చేయడం కానీ, రీసెర్చ్ కానీ, ఈవెన్ అట్మాస్ఫియర్ కానీ, ఇట్స్ ఎ వెరీ డైనమిక్. ఈవెన్ స్టూడెంట్స్, మన కొలీగ్స్, ఫ్రెండ్స్, హాస్టల్ అట్మాస్ఫియరు, ఇంట్రాక్షను, టు ఇట్స్ జస్ట్ లైక్ ఇంటెలెక్చువల్ యాక్టివిటీ టు డెవలప్ లైక్ ఎనీథింగ్ దట్ ఫర్ దెమ్ ద స్కై ఈజ్ ద లిమిట్.